అసలు హోమగుండం అంటే ఏమిటి? యాగశాల అంటే ఏమిటి? అసలు హోమగుండాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఎంత ప్రమాణంలో ఉండాలి? దానికి ఏమైనా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయా? అసలు ఎన్ని రకాల హోమగుండాలు ఉన్నాయి? ఇప్పుడు చేస్తున్న హోమగుండాలు శాస్త్రసమ్మతమైనవేనా? అతి ముఖ్యంగా హోమగుండాన్ని ఏ ఏ రంగులతో అలంకరించాలి? నాభి అంటే ఏమిటి? యోని అంటే ఏమిటి? అవి ఎంత ప్రమాణంలో ఉండాలి? చూసారా ఎన్ని ప్రశ్నలు? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా మీకు వచ్చాయా? అయితే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఎలాంటి యజ్ఞ యాగాది క్రతువులైనా సరే సశాస్త్రీయంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. మహర్షులు ఋషులు చెప్పిన విధానాన్ని ఇక్కడ చూపడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి కనీసం 3000 లైక్స్ని అర్థిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే, హోమగుండాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు అసలు యాగశాల హోమగుండం అంటే ఏమిటి, ఏ ప్రమాణంలో హోమగుండాల్ని కొలవాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. యాగశాల అంటే ఆ అగ్నినారాయణుడికి దేవాలయం వంటిది అని సంబోధించవచ్చు. హోమగుండం అంటే అగ్నీశ్వరునికి గర్భాలయం వంటిది అని పరిగణించబడుతుంది. దేవాలయానికి ఎన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ధర్మాలు చెప్పబడ్డాయో, సంస్కరణలు చెప్పబడ్డాయో, అలాగే ఈ యాగశాల హోమగుండాలకు కూడా అంతే రకమైనటువంటి వివిధ సంస్కారాలు చెప్పబడ్డాయి. వాటన్నింటినీ రాబోయే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు హోమగుండాన్ని ఏ ప్రమాణంలో కొలవాల్సి ఉంటుంది? సాధారణంగా మనం ఇలా చతురస్ర కుండాలను చూస్తూ ఉంటాం కదా, అనగా నాలుగు కోణాలుగా నాలుగు పలకలుగా ఉన్న కుండాన్ని చతురస్ర కుండము అంటారు. ఈ కుండాన్ని ఉదాహరిస్తూ చెప్పడం జరుగుతుంది. సమంతాత్ కుండమేతత్స్వా చతురస్రం శుభావహం చతుర్వింశత్యంగుళాఢ్యం మేఖలాత్రితయాన్వితం అని శాస్త్రవచనం. ఎటువైపు చూసినా 24 అంగుళములు మధ్యభాగం వచ్చేట్టుగా ఇరువైపులు సమానంగా 4 కోణములు 4 పలకలుగా 3 మేఖలాలతో హోమగుండాన్ని నిర్మాణం చేయవలసి ఉంటుంది అని దీని అర్థం. కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం హోమగుండం మధ్యలో హవనం చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎటువైపు చూసినా 24 అంగుళములు ఉండాలి. 24 అంగుళముల పొడవు, 24 అంగుళముల వెడల్పు ఉండాలి. లోతు కూడా 24 అంగుళములు. అలాగే 3 మేఖలాలతో హోమగుండాన్ని నిర్మాణం చేయాలి అని రాసి ఉంది. మేఖల అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మెట్ల మాదిరిగా ఉన్న ఈ 3 చతురస్రాలే మేఖలాలు అంటారు. ఈ కింద ఉన్నదాన్ని అథోమేఖలమని, మధ్యలో ఉన్నదాన్ని మధ్యమ మేఖలమని, ఈ పైన ఉన్నదాన్ని ఉపరిమేఖలము అని అంటారు. ఈ మేఖలాలను మరియు హోమగుండంలోని మధ్య భాగాన్ని, ఆ వ్యత్యాసాన్ని, లోతును అంగుళాలతో అంటే ఇంచులతో కొలవాల్సి ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇంచు అనేసరికి మనం ఏమనుకుంటాం, మన వేలులో ఉన్న ఒక భాగం అని అనుకుంటాం కదా. కానీ శాస్త్రం అసలు అంగుళం యొక్క లక్షణం ఎలా ఉండాలి, అసలు ఎలా నిర్దిష్ట విధానంగా అంగుళాన్ని గ్రహించాలో కూడా చెప్పింది శాస్త్రం. ఆ అంగుళ ప్రమాణాలు 2 విధాలుగా చెప్పబడ్డాయి. అందులో మొదటిది యజమానస్య పాదాంగుష్ఠాది బ్రహ్మరంధ్ర పర్యంతం రజ్జు షన్నవతిధా కృత్వా తే శ్వేగభాగ అంగుళమతి. చూసారా దీని అర్థం ఏమిటంటే, ఒక తాడును తీసుకొని ఎవరైతే ఆ హోమానికి కానీ యజ్ఞానికి కానీ చేస్తున్న యజమాని ఉంటాడో అతని పాదాంగుష్ఠం అంటే పాదంలోని బొటనవేలు నుండి శిరస్సున ఉన్న బ్రహ్మరంధ్రం వరకు కొలవగా వచ్చిన ఆ వ్యత్యాసాన్ని షణ్ణవతి అంటే 96 భాగాలుగా చేయగా అలా వచ్చిన ఒక భాగాన్ని అంగుళం అంటారు. చూసారా, ఒకరు 5 అడుగులు ఉండవచ్చు, మరొకరు 6 అడుగులు ఉండవచ్చు, ఇంకొకరు 7 అడుగులు ఉండవచ్చు కదా. ఇక్కడ యజమానినే ప్రమాణంగా తీసుకోమని శాస్త్రం చెబుతుంది. ఇది ఒక విధానమైతే, రెండో విధానం మాత్రాంగుళేణ కర్తవ్య మన్యేనైవ నకారయేత్ కర్తుర్ దక్షిణహస్తేన మధ్యమాంగుళీ పర్వణ తన్మధ్యే దైర్యమానేన మాత్రాంగుళ ముదాహృతం
ఈ కొలత ప్రమాణం ఎలా ఉందంటే మాత్రాంగుళ ప్రమాణము అంటుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా యజమాని ఎవరైతే కర్తగా చేస్తున్నారో వారి దక్షిణ హస్తం అంటే కుడి చేతి మధ్యవేలులోని మూడు పర్వాలు ఉంటాయి కదా, ఆ ఉండే భాగాలలో మధ్య భాగాన్ని మాత్రాంగుళం అంటారట. కొందరి చేతులు చిన్నగాను మరికొందరివి పెద్దవిగాను ఉంటూ ఉంటాయి కదా. అందుకే యజమాని యొక్క చేతినే ప్రమాణంగా తీసుకొని హోమగుండాన్ని నిర్మాణం చేయాలని శాస్త్రవచనము. అర్థమైందా? అంగుళ ప్రమాణం అంటే ఏమిటో. సరే, ఇప్పుడు హోమగుండాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో చూద్దాం. ఒక మంచి యోగ్యమైన భూమిని ఎంచుకొని ఇందాక చెప్పిన ప్రకారంగా అంగుళ ప్రమాణంలో 24 అంగుళములు అంటే 24 ఇంచుల వెడల్పు 24 ఇంచుల పొడవు ఉండేట్టుగా చూసుకొని 15 అంగుళాలు తవ్వాలి. అలా తవ్విన తర్వాత భూమి పైన 9 అంగుళాలు ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ ఒక్కో మేఖల 3 అంగుళాలు ఉండవలసి ఉంటుంది. అప్పుడు 3 మేఖలాలు 9 అంగుళాలు అవుతాయి కదా. అలా చుట్టూ సమానంగా చతురస్రం వచ్చేట్టుగా ఇలా మెట్ల మాదిరిగా నిర్మాణం చేసుకోవాలి. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ ఒక్కో మేఖల లోతు 3 అంగుళాలు కదా, వెడల్పు పొడవు మాత్రం బయటకు కింద ఉండేటువంటి మేఖల, ఈ పెద్ద మేఖల ఏదైతే ఉంటుందో కింది మెట్టు 2 అంగుళాల వెడల్పుతో ఈ క్రింది మేఖల ఉండవలసి ఉంటుంది. ఈ మధ్యమ మేఖల 3 అంగుళాల వెడల్పుతో ఇరువైపులా ఉండవలసి ఉంటుంది. అలాగే ఉపరి మేఖల అంటే పై మేఖల 4 అంగుళాల వెడల్పుతో ఇరువైపులా ఉండాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే పై మేఖల కాస్త లావుగా వచ్చేట్టుగా, ఆ తరువాతి మేఖల కాస్త సన్నగా, ఆ క్రింది మేఖల మరింత సన్నగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఇది అసలైన శాస్త్ర ప్రమాణమైన హోమగుండ నిర్మాణము. చూశారు కదా. అయితే యోని అంటే ఏమిటి, నాభి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. యోని అంటే మనం ఏదైతే హవనానికి పాత్ర సంస్కరణ చేస్తామో ఆ పాత్ర సంస్కరణ చేసేటువంటి ప్రదేశం, ఆజ్య పాత్ర ఉంచి హోమం చేసేటువంటి ప్రదేశం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దీనిని యోని అంటారు. ఇది ఎలా ఉంటుందంటే అగ్న్యంగులంతు విస్తారం దైర్ఘ్యం భూతాంగుళం భవేత్ క్రమేణ కృషతాయోని కార్యాభిప్పలపత్రవత్. దీని అర్థం ఏమిటంటే మనం ఏదైతే హోమగుండాన్ని నిర్మాణం చేసుకున్నామో ఆ హోమగుండానికి పైన కుండానికి పశ్చిమం వైపు రావి ఆకు మాదిరిగా 3 అంగుళాల ఎత్తులో ఒక పత్రపీఠం వలె ఏర్పాటు చేయాలి. అది 3 అంగుళాల ఎత్తు, 5 లేక 8 అంగుళాల వెడల్పుతో 12 అంగుళాల పొడవు ఉండే విధంగా ఈ రావి ఆకు మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కొసలు తూర్పు వైపు ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. దీనిని యోని అంటారు. అది కూడా ఈ ఆకు యొక్క అంచు భాగం పైకి ఉండేట్టుగా, మధ్య భాగం కొంచెం లోపలికి ఉండేట్టుగా అంటే లోతుగా ఉండేట్టుగా నిర్మాణం చేసుకోవాలి. అర్థమవుతుందా? కనీసం 1/4 అంగుళమైన మధ్యలో లోతు ఉండాలి అని శాస్త్రవచనం. చివర అంచులు సమానంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా యోని అంటే? ఇక నాభి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. హోమగుండం మధ్యలో భూమి నుండి 5 అంగుళముల ఎత్తు, 9 అంగుళాల వెడల్పుతో, 9 అంగుళాల పొడవుతో ఒక పీఠం పద్మాకారంగా కట్టాలి. పద్మాకారం తదానాభిం కురుయాత్ కుండస్య మధ్యమే ద్విభాగం దళమాణం స్యా ఏకభాగం తు కరణిక. 9 అంగుళాల వెడల్పు, 9 అంగుళాల పొడవుతో ఒక పీఠంగా పద్మాకారంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక భాగం కర్ణిక ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చూసారా? అలా పీఠంలో పద్మాకారంలో ఏర్పాటు చేసుకోలేకపోయినా, చతురస్రాకారంతోనైనా, లేదా ఏ ఆకార హోమగుండాన్ని చేస్తున్నామో ఆ ఆకారం మాదిరిగా ఒక పీఠాన్నైనా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. దీనినే నాభి అంటారు.
చూసారా హోమగుండానికి శాస్త్ర ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ హోమగుండాన్ని ఏ ఏ రంగులతో అలంకరించాలో కూడా చూద్దాం. ఈ క్రింది అథోమేఖలం ఏదైతే ఉందో, ఈ కింది ఉండేటువంటి మేఖలం ఏదైతే ఉందో అది నీలవర్ణంలో ఉండాలి, అనగా బ్లూ రంగులో ఉండాలి. మధ్యమ మేఖల, ఈ మధ్యలో ఉన్నటువంటిది రక్తవర్ణంతో ఉండాలి, అనగా రెడ్ ఎరుపు రంగులో ఉండాల్సి ఉంటుంది. ఉపరి మేఖల, ఈ పై మేఖల శ్వేతవర్ణంగా ఉండాలి, అంటే తెలుపు వర్ణంతో వైట్ రంగులో ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణమైన రంగులు. యోని రక్తవర్ణంలో అనగా ఎరుపు వర్ణంలో ఉండాలి, నాభి శ్వేతవర్ణంలో అనగా తెలుపు వర్ణంలో ఉండాలి. చూసారా, ఇప్పుడు హోమగుండం యొక్క పూర్తి స్వరూపాన్ని ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ హోమగుండము మధ్య భాగంలో 24 అంగుళాల వెడల్పు, 24 అంగుళాల పొడవు, లోతు కూడా 24 అంగుళములు. భూమి నుండి లోపలికి 15 అంగుళాలు, భూమి పైన 9 అంగుళాలు, కనుక అది కూడా 24 అంగుళములే. ఈ విధంగా ఎటు చూసినా 24 అంగుళములు ఉండే విధంగా మధ్యలో ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మేకలాలు ఆ 24 అంగుళాలకు బయట భాగంలో ఉండాల్సి ఉంటుంది. క్రింది మేకలను అథోమేఖల అంటారు. ఇది ఇరువైపులా 2 అంగుళాల వెడల్పుతో ఉండాలి. మధ్య మేఖల ఇరువైపులా 3 అంగుళాల వెడల్పుతో ఉండాలి. ఈ ఉపరి మేఖల 4 అంగుళాల వెడల్పుతో ఉండాలి. దీనికి శ్వేతవర్ణాన్ని అలంకరించవలసి ఉంటుంది. ఈ యోని హోమగుండానికి పశ్చిమం వైపు తూర్పుకు కొసలుగా ఉండే విధంగా ఈ యోని నిర్మాణం చేయాలి. నాభి అగ్ని హోమగుండానికి మధ్యలో లోపల భూమి లోపల 9 అంగుళాల వెడల్పుతో, 9 అంగుళాల పొడవుతో, 5 అంగుళాల లోతుతో ఈ పీఠభాగాన్ని ఏర్పాటు చేయాలి. అది పద్మాకారంలో చేస్తే మంచిది. పద్మాకారంలో చేయలేకపోయినా ఒక పీఠం మాదిరిగానైనా చేసుకోవచ్చు. ఇది హోమగుండ పూర్తి స్వరూపం. చూశారు కదా హోమగుండ ప్రమాణాలు. అసలు ఇలా ఎన్ని రకాల హోమగుండాలు ఉన్నాయో మీకు తెలుసా? మొత్తం 13 రకాల హోమగుండాలు ఉన్నాయి. అవి చతురస్ర కుండము, యోనికుండము, త్రికోణకుండము, మరో త్రికోణకుండము, అర్ధచంద్రకుండము, వృత్తకుండము, పద్మకుండము, పద్మకుండము మరొకటి, పంచాస్త్రకుండము, పంచాస్త్రకుండము మరొకటి, సమషడస్త్రకుండము, సమసప్తాస్త్రకుండము, సమ అష్టాస్త్రకుండము అని 13 విధములైనటువంటి కుండములు ఉన్నాయి. ఇవి ప్రతి కార్యమందు వినియోగించవలసినటువంటి అవసరం ఉండదు. చూశారుగా ఈ కుండ లక్షణాలు ఏమిటి, ఏ కుండాల్లో ఏ ఏ హవనాలు చేయాలి, ఈ కుండ నిర్మాణం ఎలా చేసుకోవాలి, వాటి ప్రమాణాలు ఏమిటి, ఏ దిశకు ఏ కుండము ఉండాలి, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మనం చేస్తున్నటువంటి ప్రస్తుత హోమగుండాలు శాస్త్ర ప్రమాణమైనవేనా కాదా, ఇలా అనేకమైన విషయాలు వచ్చే వీడియోల్లో తెలిపే ప్రయత్నం చేస్తాను. వీటి కోసం హోమగుండ సంస్కారం అనే ఒక ప్లేలిస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను. హోమగుండాలకు మరియు హవనానికి సంబంధించినటువంటి వీడియోలు ఇందులో పెడుతున్నాను, అందరూ వీక్షించగలరు. వచ్చే వీడియో దర్భల గురించి, దర్భ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని రకాల దర్భలున్నాయి, ఏ ఏ దర్భలు ఏ ఏ కార్యక్రమాల్లో వాడాలి, హోమానికి ఎన్ని దర్భలు వాడాలి, ఎలా వాడాలి, వేటికి ఎన్ని దర్భలు వాడాలి, అవి ఏ ప్రమాణంలో ఉండాలి అనే అనేకమైన అంశాలను వచ్చే వీడియోలో చూపదలుచుకున్నాను. దయచేసి ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఇలాంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం హత్తు.